మచిలీపట్నం నగరపాలక మేయర్ ప్రమాణ స్వీకారానికి సందర్భంగా టీడీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కొంత అసంబద్ధమైనటువంటి మాటలు మాట్లాడటం చాలా దురదృష్టకరం. మళ్ళా చేస్తున్నటువంటి పనులను కూడా చేయట్లేదని చెప్పడం, పచ్చి అబద్ధాలు మాట్లాడటం, ప్రతిదానికి కాగితం పెట్టేసి కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోవటం, స్పందనలో పెట్టేయడం, కమిషనర్ గారికి ఇచ్చేయడం తప్ప వేరే కార్యక్రమాలు వీరికి ఏమీ లేవు. మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు ఏ విధంగా కూర్చోబెట్టాలో వాళ్ళు ఆ విధంగా కూర్చోబెడతారు. మా మీద ఓడిపోయినటువంటి వాళ్ళు తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టారు. ఓడిపోయిన వాళ్ళు కదరా బాబు, నేను మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ని, నాకు ప్రోటోకాల్ ఉంది పార్టీలో, అధికార పార్టీ మాది, ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఆ ప్రోటోకాల్ ప్రకారంగా మేము వచ్చాము అక్కడికి. ఓడిపోయిన కౌన్సిలర్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఓడిపోయిన కౌన్సిలర్లు ఎవరు వచ్చారు? ఒక ప్రోటోకాల్ ఉంది కాబట్టి నేను ఆ రోజున అక్కడికి వచ్చా. దాన్ని పట్టుకుని నానా రకాలైనటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు, అది ఎంతవరకు సంస్కారం? మిమ్మల్ని ఎవరు తేలిగ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే మీ గాలి మీరే తీసుకుంటున్నారు. మమ్మల్ని గౌరవించట్లేదు, మాకు గౌరవించట్లేదు. గౌరవించేది ఏంటంటే నువ్వు గౌరవించే విధంగా నీ ప్రవర్తన ఉండాలి. నువ్వు గౌరవించే విధంగా నీ ప్రవర్తన మార్చుకో. గత 2 రోజుల కిందట తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ప్రెస్ మీట్ పెట్టి నోటికి ఏది వస్తే అది మాట్లాడటం చాలా బాధాకరం. ముందుగా తప్పు మన వైపు పెట్టుకుని కూడా నిస్సిగ్గుగా ఎక్కడ కూడా పావుల బిళ్ళంతా జనాలు చూస్తున్నారే, మనల్ని సిగ్గుతో నవ్వుతారే, చీదరించుకుంటారే, ఓట్లేసిన పాపాన వీళ్ళు ఇలా తయారయ్యారే అనుకుంటారన్న కనీసం బుద్ధి కూడా లేకుండా ఎవడు ఏది వస్తే అది మాట్లాడుతుంది. ఒక గౌరవ స్థానంలో ఒక బీసీ మహిళ, గౌడ సామాజ వర్గానికి చెందిన ఒక తల్లి నేరుగా ఆ పీఠం మీద కూర్చుంటే కడుపు మంటతో కనీసం చూడలేక ఎందుకు రాలేకపోయారంటే బహుశా ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళు డుమ్మా కొడటానికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళందరూ వెళ్ళారంట, వెళ్ళి సిగ్గుతో వాళ్ళ నాయకుల దగ్గర చెప్పుకుంటున్నారంట, మనం బీసీల ప్రభుత్వం అని డప్పు కొట్టుకుంటాం, కానీ అటు చూడండి జగన్మోహన్ రెడ్డి పేరు నాని గారు బీసీల పక్షపాతే నిరూపించి ఇవాళ పీఠాన్ని ఎక్కించాడు, బీసీలని బీసీ ఇద్దరు మహిళలను కూర్చోపెట్టాడు అని చెప్పి లబోదిబో ఏడుస్తున్నారంట. సరే, అది అయిన తర్వాత మళ్ళీ వచ్చే వద్దాం అనుకునే మొహం చూపించిన పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లకి లేదు. దాన్ని కప్పిపుచ్చడానికి ఇవాళ మాకు గౌరవం లేదు, మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేదు అంటున్నాడు. మరొక్కసారి మీ అందరికీ ఒక మాట గతంలో కూడా చెప్తా, రూల్ ప్రొవిజన్ తెలియకపోతే పోయి ఒకసారి మీ సీనియర్ల దగ్గర తెలుసుకోండి. ఇప్పుడు ఎవరినైనా సరే, ఇప్పుడు మేము సీనియర్లము కార్పొరేటర్లుగా 2వ సారి గెలిచిన వాళ్ళు ఉన్నాం, ఏ ఫస్ట్ రోలో కూర్చున్నామా చూడండి. ఆల్ఫాబెటిక్ వైజ్గా, సీరియల్ వైజ్గా అదొక ఎలక్షన్ ప్రక్రియగా పాలక వర్గాన్ని మున్సిపల్ అధికారులు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నడిచింది. ఇవేం తెలియదు, ఈ అమ్మాయి ఎల్లో చొక్కా వేసుకోవడం, డబా అని బురద జల్లడం, వెళ్ళిపోతే నువ్వు బురదేసేస్తే ఇక్కడ కడుక్కుంటూ కూర్చోడానికి ఎవరు లేరు, ఫస్ట్ పాయింట్. 2వ పాయింట్, మా సుబ్బన్ గారు చెప్పినట్టుగా ఎక్కడ కూడా ఇటుక అనేది వేయలేదు అనేది తప్పు సోదరా. ఎందుకు చెప్తున్నా అంటే నీ వార్డులో, నువ్వు ఓడిపోయిన వార్డులో ఎంత అభివృద్ధి జరిగింది అనేది మేమక్కర్లా మా పార్టీ కార్యకర్తలైనా వచ్చి నీతో కూర్చుని మాట్లాడతారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక డేట్ సవాల్ విసురు. నువ్వు నిజంగా అభివృద్ధి మీద మాట్లాడాలనుకుంటే నువ్వు కానీ మీ కార్పొరేటర్లు కానీ నిజంగా సుబ్బన్ గారు చెప్పినట్టుగా నీకు చిత్తశుద్ధి ఉంటే డిబేట్ చేయదలుచుకుంటే బందర్ అభివృద్ధి మీద రా, దాని మీద మాట్లాడు. అంతేకాని నీకు కడుపు మంటతో ఏది పడితే అది మాట్లాడతానంటే చల్లదు.